హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా మంది నాకు కామెంట్లలో అడిగే క్వశ్చన్స్ ఏమిటంటే, అన్న మీరు ఎప్పుడు కువైట్కి వెళ్ళారు, మీకు ఎవరు వీసా తీశారు, మీరు వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు మీ శాలరీ ఎంత ప్రజెంట్ కువైట్లో, చాలా మంది అడుగుతున్నారు. దీని గురించి ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను, నేను ఎలా వచ్చాను కువైట్కి అనేది, అలాగే నా శాలరీ ఎంత అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. మీరు కూడా రావాలనుకుంటే ఏ విధంగా వస్తే మనకు బాగుంటుంది కువైట్కి అనేది కూడా మీకే క్లారిటీ వస్తుంది వీడియో చూసిన తర్వాత. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి నేను సౌదీలో 5 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ చాలా అంటే చాలా ఇబ్బందులు పడినాను. డ్రైవింగే కాకుండా ఇంట్లో లేడీస్ చేసే పనులు కూడా చేసి, నేను ఈ డ్రైవింగు ప్లస్ ఇంట్లో పనులు, అలాగే మజ్రా అనేది ఉండేది సౌదీలో, ఆ మజ్రాలో కూడా నేను పనిచేయడం అయితే జరిగింది. అస్సలు నాకు వంట చేసుకొని తినడానికి కూడా టైం ఉండేది కదా సౌదీలో. ఆ విధంగా నేను 5 సంవత్సరాలు కష్టపడినా. అయితే నేను సౌదీకి ఎలా వెళ్ళానంటే, మా మామకు తెలిసిన వ్యక్తి ద్వారా వీసా అనేది తీసుకున్నా. అతను ఆ వీసా నాకు 10,000 రూపాయలు తీసుకొని నాకు వీసా ఇవ్వడం అయితే జరిగింది. అంతా వర్క్ అంతా చేసుకున్నా, మెడికలు, ఫ్లైట్ టికెటు, స్టాంపింగ్ అన్ని చేసుకొని సౌదీకి అయితే వెళ్ళాను. సౌదీకి వెళ్ళిన తర్వాత నాకు డ్రైవింగే కాదు, మీరు మజ్రా పని కూడా చేయాలా అని నాకు చెప్పడం అయితే జరిగింది సౌదీ కపిల్ నాకు. నాకు వీసా తీసిన వ్యక్తికి చెప్పాను, మీరు నాకు డ్రైవర్ అని చెప్పి పిలిపించారు, ఇప్పుడు డ్రైవింగే కాకుండా మజ్రా పని కూడా చేయాలా అని చెప్తున్నాడు కపిల్. నేను ఎలా అని నేను అడిగితే, ఏముండదు ఆ మజ్రా పని అంటే ఏముంది, చుట్టూ ఒక చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లకు నీళ్లు పట్టుకోవడమే కదా, ఎంతసేపు పడుతుంది నీకు, ఆ నీళ్లు వదులుకొని నీళ్లు పట్టేసి మన తర్వాత డ్యూటీ చేసి సరిపోతుంది కదా అన్నాడు. ఇంకా సరే వచ్చేసాం, ఎలానో అయిపోయింది అనేసి ఆ మజ్రా పని తర్వాత డ్యూటీ చేసుకుంటూ వచ్చా. మళ్ళీ కొన్ని రోజులకు ఆ మజ్రా పని కాకుండా ఆ మజ్రాలోనే కొన్ని కోళ్ళు, ఒక 40-50 కోళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత పావురాలు అనేటివి ఒక 100-200 పావురాలు ఉండేవి. తర్వాత కొన్ని గొర్రెలు కూడా తీసుకొచ్చి వదలడం అయితే జరిగింది సౌదీ కపిల్. ఇంకా అవి కూడా మీరే చూడాలా అన్నారు. సరే ఓకే అని అవి కూడా చూడడం అయితే జరిగింది కొన్ని రోజులు. తర్వాత ఇంట్లో పని మనిషి లేదు. ఇంట్లో పని మనిషి లేనప్పుడు చిన్న చిన్నగా అప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేయమని చెప్పడము, లేదంటే వాళ్ళు తిన్న ప్లేట్లు అవి కడగమని చెప్పడము, ఈ విధంగా కూడా ఆ మేడము చెప్పేది నాకు. నేను చేయను ఇవన్నీ, నేనేం లేడీస్నా, నేను ఎందుకు చేస్తాను, నేను వచ్చిన డ్రైవర్ పనికి, ఈ డ్రైవింగ్ కాకుండా మళ్ళీ మజరాల పని కూడా చేయిస్తున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా వర్క్ చేయిస్తున్నారు, నేను చేయను అని చెప్పాను. లేదు మీరు చేయాల్సిందేను అన్నాను. ఓకే అని అవి కూడా చేసుకుంటూ ఆ విధంగా నేను ఫస్ట్ 3 సంవత్సరాలు ఉండి ఇండియాకు వచ్చాను. మళ్ళీ కొద్దిగా అప్పులు ఉంటే ఇంకెలా అయినా కానీ ఈసారి వెళ్ళి చేసుకుందామనేసి మళ్ళీ వెళ్ళాను. అప్పటికి వేరే మనిషికి వీసా ఇచ్చి పిలిపించాను. అక్కడికి మన ఊరు వ్యక్తినే, మా ఊరు దగ్గర వ్యక్తినే వీసా తీసి పిలిపించి ఆ మజ్రా పనికి మాత్రం ఆ పిల్లోని పెట్టాను. మళ్ళీ నేను డ్రైవర్ పని చేసుకుంటూ అలా 2 సంవత్సరాలు చేసుకొని ఇండియాకు వచ్చాను. ఇండియాకు వచ్చిన తర్వాత ఇంకా కువైట్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా సౌదీకి లైఫ్లో ఎప్పుడు వెళ్ళకూడదు, బుద్ధుంటే సౌదీకి రాకూడదు, ఎందుకంటే సౌదీలో ఇలాంటి పనులు ప్రతి ఒక్క డ్రైవర్కి చేయిస్తూ ఉంటారు అని నాకైతే అర్థమైపోయింది. మీరు కూడా కావాలంటే సౌదీలో ఉన్న డ్రైవర్ని అడగండి, ఖచ్చితంగా వాళ్ళకి డ్రైవింగ్ కాకుండా ఖచ్చితంగా మజ్రాల పని ఏదో ఒకటి చేయిస్తారే ఉంటారు, కావాలంటే మీరు అడిగి కనుక్కోండి. అందుకే సౌదీకి వెళ్ళే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయితే పడకండి. సౌదీలో చాలా చాలా టార్చర్ ఉంటుంది. సౌదీలో మనం ఎక్కడికి వెళ్ళలేము, మనకు ఫ్రీడమ్ ఉండదు, మనకి నెలకు ఒక చుట్టి అనేది ఉండదు, తర్వాత మీరు ఎక్కడైనా ఫ్రెండ్స్ని కలవాలన్నా ఉండదు, మీకు ఏమీ ఉండదు. ఏ రోజైతే సౌదీకి వెళ్ళి మీరు డ్యూటీలో జాయిన్ అయినారంటే మళ్ళీ తర్వాత మీరు ఇండియాకు వచ్చేంత వరకు మీకు ఒక లీవ్ కూడా ఇవ్వరు సౌదీలో. అందులో వంట మనమే చేసుకోవాలా, ఆ వంట చేసుకునే దానికి టైం ఉండదు, తర్వాత డ్యూటీలు చేయాలా, ఇది చాలా చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే కొద్దిగా జాగ్రత్త పడండి. సౌదీకి వెళ్ళాలనుకునే వాళ్ళు క్లియర్గా తెలుసుకొని వెళ్ళండి. నేను చాలా మందిని చూసినా వాళ్ళు కూడా అలానే ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. అందుకోసమే సౌదీకి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్ళండి. ఇంకా తర్వాత వచ్చి ఇండియాకు వచ్చేసాను. 3 మంత్స్ వరకు ఉన్నాను. 3 మంత్స్ తర్వాత కువైట్కి వెళ్ళాలని వీసా కోసం ట్రై చేశాను. చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కువైట్లో ఉన్న వాళ్ళకందరికీ చెప్పాను, ఎక్కడైనా మంచి వీసా ఉంటే చెప్పండి, నేను కువైట్కి వస్తాను అని చెప్పాను. మంచి ఇల్లు దొరికితే ఖచ్చితంగా వీసా తీస్తాము అని చెప్పారు. అలా కాలం గడుపుతూ సంవత్సరం అయిపోయింది, నాకు వీసా అయితే ఎవరు తీయలేదు. లాస్ట్కు ఇక్కడ మా అన్న అనే అతను ఉన్నాడు, అంటే మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు
మా నేను చేసే ఇంట్లో ఇప్పుడు నేను చేస్తున్నా కదా ప్రజెంట్ మా మేడం వాళ్ళ అమ్మగారి ఇంట్లో మా అన్న వర్క్ చేస్తున్నాడు డ్రైవర్ పని. మా అన్న నాకు వీజా తీయడం అయితే జరిగింది. మా అన్న ఏం చెప్పాడంటే శాలరీ అయితే తక్కువ ఇస్తారా, పని అయితే ఎక్కువ ఉండదు, డ్యూటీ చాలా తక్కువ ఉంటుంది, మంచి సేటు మంచి మేడం బాగుంటుంది, మీకు అంతా కూడా ఇబ్బంది ఏం లేదు రారా, మళ్ళీ ఫ్యూచర్లో నీకు శాలరీ పెంచుతానని చెప్పాడు, వచ్చిన ఒక సంవత్సరం తర్వాత అట్లా నీకు శాలరీ పెంచుతానని చెప్పాడు, రారా అని చెప్పాడు. ఓకే ఇంకా మనం ఇప్పుడే నాకు లేట్ అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది, ఇంకా వెళ్దాం, శాలరీ ఒక 10 దినాలు ఎక్కువ తక్కువ, ఇల్లు మంచిదని చెప్తున్నారు, అందులో నమ్మకం, ఇంకా మా అన్నయ్య చెప్తున్నాడు కాబట్టి ఇంకా ఆపద్దం ఏమి ఉండదనే ఉద్దేశంతో నాకు వీజా పంపించేశాడు. వీజా వచ్చేసింది తర్వాత మెడికల్ స్టాంపింగ్ పీసీసీ అన్ని నేనే చేయించుకునేసాను. అవి ఆ రోజు ఎంత ఖర్చు అవుతాయో ఈ రోజు కూడా అంతే ఖర్చు అవుతాయి. ఆ రోజు కూడా మెడికల్కి నాకు 6,500 ఖర్చు అయింది, స్టాంపింగ్కి వచ్చి 15,000లో 16,000 ఎంత అయింది. తర్వాత ఫ్లైట్ టికెట్ ఇక్కడి నుంచే మా అన్నే పంపించాడు. ఇంక నేను అదేగా చెప్తాను మీకు అందరికి కూడా, మనం ఇంట్లో పనిచేయడానికి వెళ్తే మన కపిలే మనకు ఫ్లైట్ టికెట్ కూడా ఇస్తారు, డ్రైవర్ పనికి కానీ హౌస్ బాయ్ పనికి కానీ వెళ్ళే వాళ్ళు కానీ. అదేవిధంగా మా కపిలే నాకు ఫ్లైట్ టికెట్ పంపించేశాడు, ఇక్కడికి వచ్చేసాను. నాకు మొత్తం ఖర్చు ఎంత అయింది, ఓన్లీ ఒక 25,000 కంటే ఎక్కువ నా ఖర్చు కాల, 25,000తో నేను కోవేట్కి అయితే వచ్చేసాను. నేను వచ్చినప్పుడు నా జీతం వచ్చి కోవేట్లో 110 దినార్లు ఇచ్చేవాళ్ళు. మామూలుగా అందరూ చెప్తారు నా సౌదీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను కోవేట్కి వచ్చి నాకు 130 ఇస్తారా 150 ఇస్తారని చాలామంది నాకు అడుగుతూ ఉంటారు. నాకు సౌదీ లైసెన్స్ ఉంది, నేను సౌదీలో 5 సంవత్సరాలు పనిచేసా, అయినా కూడా నేను 110 దినాలకే ఇక్కడికి వచ్చాను. మంచిలో అయితే 10 దినాలు ఎక్కువైనా తక్కువైనా వచ్చేయండి, నో ప్రాబ్లం, నేను అదే మీకు అందరికీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇల్లు మంచిదైనప్పుడు ఒక 2,000-3,000 జీతం తక్కువైనా కూడా వచ్చామంటే ఫ్యూచర్లో మనకు బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, మంచి శాలరీ కూడా ఉంటుంది. ఇంకొకడికి వచ్చిన తర్వాత నాకు డ్యూటీ వచ్చి ఓన్లీ మేడంను స్కూల్కి వదలడం, పిల్లలను స్కూల్కి వదలడం, తీసుకురావడం, అదే డ్యూటీ. ఈ రోజుకి కూడా అదే డ్యూటీ ఉంది. వారానికి ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి నాకున్న కార్లు, ఒక 3 కార్లు ఉన్నాయి, ఆ 3 కార్లు కడుక్కోవడం, ఈ విధంగా నేను డ్యూటీ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఒక 10 దినార్లు అయితే పెంచడం అయితే జరిగింది, 120 చేశాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 దినార్లు పెంచాడు, 130 అయ్యింది. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఒకేసారి 20 దినాలు పెంచి 150 దినాల జీతం అయితే ఇస్తున్నాడు ప్రజెంట్. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాను, అంటే 2 సార్లు ఇంటికి వెళ్ళి వచ్చాను, ఇప్పుడు ఇంకా నేను శాలరీ అయితే తీసుకోలేదు. ప్రజెంట్ నా శాలరీ ఇప్పుడు వచ్చి 150 దినార్లు ప్లస్ నా ఫోన్కి రీఛార్జ్ కూడా మా సేటే వేస్తాడు, నెలకు వచ్చి 5 దినార్లు రీఛార్జ్ అనేది మా సేటే చేస్తాడు. మామూలుగా అయితే ఎవరికి ఫోన్కి రీఛార్జ్ అనేది ఎవరు ఇవ్వరు డబ్బులు, మన డబ్బులతోనే మన ఫోన్కి మనం రీఛార్జ్ చేసుకోవాలా. మా సేటు మంచోడు కాబట్టి నాకు ఫోన్ కూడా రీఛార్జ్ మా కపిలే వేస్తున్నాడు డబ్బులు. ఇది నా డ్యూటీ వచ్చి నా శాలరీ వచ్చి నాకు డ్యూటీ అయితే చాలా బాగుంది. జీతం కూడా దేవుడు ఇచ్చిన కాడికి చాలు, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉండదు, నాకు తలనొప్పి ఉండదు, ఎప్పుడు ఇక్కడ అక్కడ తిరగాల, ఈ పని చేయాలా ఆ పని చేయాలా అని అలాంటివన్నీ ఏముండవు. ఓన్లీ డ్రైవరా డ్రైవర్ పని తప్ప వేరే పని నా దగ్గర చేపించరు, చాలా బాగా చూసుకుంటాడు కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికి రావడం అయితే జరిగింది. అందుకే మీకు అందరికీ నేను ఏం చెప్తున్నానంటే ఆలస్యమైనా కానీ నిదానంగా మంచి ఇల్లు చూసుకొని రాండి, ఇలా తెలిసిన వాళ్ళ ద్వారా రాండి. ఇప్పుడు చూడు, నేను తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినా కాబట్టి నాకు మంచి ఇల్లు దొరికింది, అదే తెలియని వాళ్ళ ద్వారా వస్తే ఎలా ఉంటుందో తెలియదు. మన టైం బాగుంటే మంచి ఇల్లు దొరకవచ్చు, మన టైం బాగాలేకపోతే మంచి ఇల్లు దొరకకపోవచ్చు. అందుకనే లేట్ అయినా సరే, ఇప్పుడు నేను 1 సంవత్సరం పైన నేను వెయిట్ చేశాను ఇండియాలో వీసా కోసం, ఈరోజు తీస్తారు రేపు తీస్తాం మన్నాడు తీస్తామని చెప్పుకుంటూ వచ్చారు. లేట్ చేసినా కానీ నాకైతే మంచి ఇల్లు దొరికింది. అందుకే మీరైతే తొందరపడద్దండి, ఏం వీజా తీయలేదు, ఏదో ఒకటిలే వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే అని అలా అయితే అనుకోకండి, చాలా ఇబ్బంది పడతారు. మీరు నిదానంగానే మంచి వీసా చూసుకొనే రాండి. ఎవరైనా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మంచి వీసాలు చూసుకొని రాండి. కంపెనీలకి రావాలనుకున్నా, తలపాత కంపెనీలకి రావాలనుకున్నా, లేదా ఇంట్లో డ్రైవర్గా రావాలనుకున్నా, ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని మనుషులుగా రావాలనుకున్నా, ఎవరైనా కానీ మంచి వీసాలు చూసుకొని రాండి. మీరు ఎలా పడితే అలా, ఎవరంటే వాళ్ళు మీకు తెలిసి తెలియని వాళ్ళ ద్వారా, ఎవరో ఏజెంట్ ద్వారా ఆ విధంగా వీసాలు తీసుకొని అయితే రావద్దండి. ఓకే, ఇక్కడికి వచ్చి ఇబ్బంది అయితే పడద్దండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్.